హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ యూ ఫ్రెండ్స్ మన టెక్నూస్ లో నేను మీకు ఎల్ఈటివీ లేదా లీకో ఎల్ఈటివీ గురించి చెప్పాను నెక్స్ట్ వచ్చేసి ఐఫోన్ థర్టీ లాగా కనిపించే ఒక మొబైల్ ని ఎల్ఈటివీ అని చెప్పి సప్పట్లో ఒక పాపులర్ బ్రాండ్ ఉండే చూసారా సో ఇప్పుడు వాళ్ళు బై వన్ ప్రో అనే పేరుతో ఒక మొబైల్ని ఐదు వేలకే సేల్ చేస్తున్నారు చూడడానికి అయితే బాగుంది సో మరి ఈ ఎల్ఈటివీ అనేది మన ఇండియా నుంచి ఎందుకు మాయమైపోయింది అనే దాని గురించి మీకు ఒక వీడియో కావాలి అంటే కింద కామెంట్లో రాయండి సో వాళ్ళు ఐదు వేల రూపాయలకే ఐఫోన్ థర్టీన్ లాక్ కనిపించే ఒక ఫోన్ని మార్కెట్లో తీసుకొచ్చారని చెప్పాను కదా సో ఆ వీడియోలోనే మీకు చెప్పింది ఏంటి అంటే ఎల్ఈటివీ అనేది మన ఇండియాలో ఎప్పుడు వచ్చింది దాని హిస్టరీ ఏంటి అది ఎందుకు ఉన్న పలంగా మాయమైపోయింది అని చెప్తాను కదా సో ఈ వీడియోలో మనం దాని గురించి మాట్లాడదాం సో ఈ లీ ఎల్ఈటివీ గురించి మాట్లాడినట్లయితే మన ఇండియాలో టూ థౌజండ్ సిక్స్టీన్లో వచ్చినప్పుడు ఒక ఊపు ఊపిందని చెప్పేసుకోవచ్చు చాలామంది ఈ మొబైల్ గురించి విన్న వాళ్ళు ఉంటారు సో ఎందుకంటే అప్పుడు వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఫీచర్స్ గురించి మాట్లాడితే చాలా అద్భుతంగా ఉండే సో ఒకనొక టైంలో వీళ్ళను షామీ కిల్లర్ అని కూడా అన్నారు ఇప్పుడు మన గురించి మాట్లాడితే షామీ ఆల్మోస్ట్ నెంబర్ వన్ కంపెనీ కదా అయితే అప్పుడు కూడా షామీకి చాలా ఎక్కువ పాపులారిటీ ఉండే సో దాన్ని దాని కిల్లర్ అని చెప్పేసి దీన్ని అనేవాళ్ళు దానికి రీజన్ ఏంటి అంటే వీళ్ళు చాలా మంచి మంచి ఫీచర్స్ ఉండే మొబైల్స్ని చాలా అఫోర్డబుల్ ప్రైస్లో తీసుకొచ్చేవాళ్ళు దాంతోపాటే వీళ్ళ టీవీస్ కూడా మార్కెట్లో దొరికేవి వాటి గురించి మాట్లాడినట్టు అవి కూడా ఎక్స్ట్రా ఆర్డినరీ ఉండేవి కాకపోతే మన ఇండియాలోకి వచ్చిన ఒక సంవత్సరం తర్వాత ఈ కంపెనీ మూత పడిపోయింది సో మరి ఏం జరిగింది అనే దాని గురించి మనం మాట్లాడినట్టయితే యాక్చువల్లీ ఈ లీ డాట్ కామ్ అనే వెబ్సైట్ అనేది టూ థౌజండ్ ఫోర్లో చైలాలో ఒక స్ట్రీమింగ్ కంపెనీ అన్నట్టు అంటే ఇప్పుడు మనం ఎలాగైతే నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ లాంటివి చూస్తూ ఉంటాము సో వీళ్ళు టూ థౌజండ్ ఫోర్లోనే చైనాలో ఇటువంటి సర్వీసెస్ని ప్రొవైడ్ చేసేవాళ్ళు దాంతోపాటు వీళ్ళ కంపెనీ అనేది స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉండేది ఒక విధంగా వీళ్ళని నెట్ఫ్లిక్స్ ఆఫ్ చైనా అని చెప్పేవాళ్ళు సో ఇప్పుడు మనకు నెట్ఫ్లిక్స్ ఎంత పాపులర్ వరల్డ్ వైడ్గా సో చైనాలో ఈ లీ డాట్ కామ్ అనేది అంత పాపులర్ అన్నట్టు సో వీళ్ళకి అక్కడ నుంచి చాలా ఎక్కువ డబ్బులు అనేవి రావడం స్టార్ట్ అయ్యాయి సో అక్కడ నుంచి వీళ్ళ మైండ్ అనేది ఎలా డైవర్ట్ అయింది అని అంటే ఈ డబ్బుల్ని మనం వేరే దగ్గర ఇన్వెస్ట్ చేద్దాం వేరే వేరే ఫీల్డ్లోకి వెళ్దాం అని చెప్పేసి వీళ్ళు మొబైల్ కంపెనీ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చారు ఎలక్ట్రిక్ కార్స్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చారు టీవీ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చారు క్లౌడ్ కంప్యూటింగ్ దాంట్లోకి ఎంట్రీ ఇచ్చారు ఫిల్మ్ ప్రొడక్షన్లోకి ఎంట్రీ ఇచ్చారు సో ఇదే చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క ఫీల్డ్లో మేము ఉండాలి మేము ఒకటే సంవత్సరంలో యాపిల్ అంతా అయిపోవాలి అని చెప్పేసి సో డిఫరెంట్ డిఫరెంట్ లో ఎంట్రీ ఇవ్వడం స్టార్ట్ చేసేస్తారు దాంతోపాటే ఓన్లీ చైనాలోనే కాకుండా మన ఇండియాలో కూడా ఎంట్రీ ఇచ్చారు టూ థౌసండ్ సిక్స్టీన్లో టూ థౌసండ్ సిక్స్టీన్లో ఎంట్రీ ఇవ్వడం ఇవ్వడమే సూపర్ ఫోన్స్ అని చెప్పేసి ఒక నాలుగు ఫోన్స్ని వీళ్ళు మన ఇండియన్ మార్కెట్లో తీసుకొచ్చారు అందులో భాగంగా లీమాక్స్ టూ అనే పేరుతోటి ఒక అద్భుతమైన ఫోన్ ని ఇరవై వేల రూపాయలకు స్నాప్డ్రాగన్ ఎయిట్ ట్వంటీ ప్రాసెస్ తోటి టూ థౌసండ్ సిక్స్టీన్లో తీసుకొచ్చారు సో టూ థౌసండ్ సిక్స్టీన్లో మనకు ప్లస్ వాళ్ళు శాంసంగ్ వాళ్ళు చాలా ఎక్కువ డబ్బులకు ప్రొవైడ్ చేసే ఫీచర్ని వీళ్ళు చాలా తక్కువ డబ్బులకే ప్రొవైడ్ చేయడం స్టార్ట్ చేశారు సో ఇంత ఎక్కువ ఫీచర్స్ ఉండే మొబైల్స్ అంత తక్కువ డబ్బులకు ప్రొవైడ్ చేయడానికి కారణం ఏంటి అంటే యాక్చువల్లీ వీళ్ళు చైనాలో హిట్ అయ్యారు ఇదే కాన్సెప్ట్ తోటి కాకపోతే చైనాలో ఏంటి అంటే వీళ్ళు వీళ్ళ యాప్స్ తర్వాత వీళ్ళ స్ట్రీమింగ్ సర్వీస్ ఉంది అని చెప్పాను చూసారా సో దాన్ని ప్రీ ఇన్స్టాల్డ్గా వాళ్ళ మొబైల్లో ఇన్స్టాల్ చేసి ఇచ్చేవాళ్ళు అంటే మొత్తానికి వీళ్ళ సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాళ్ళ మొబైల్లో ప్రీ ఇన్స్టాల్గా ఇచ్చిన కారణంగా అక్కడ చైనా ప్రజలకు యూట్యూబ్ ఎలాగో బ్యాన్ దాంతోపాటు వేరే కంట్రీ యాప్స్ వాళ్ళు వాడడానికి వీల్లేదు కాబట్టి ఇప్పుడు స్ట్రీమింగ్ సర్వీసెస్ తీసుకోవాలి కదా అంటే వాళ్ళు ఏమైనా మూవీస్ ఏమైనా చూడాలి అంటే స్ట్రీమింగ్ సర్వీసెస్ కోసం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి కదా సో అందులో భాగంగా వీళ్ళ లీటీవీ మొబైల్ అనేది చాలా తక్కువ ధరకు దొరుకుతుంది కాబట్టి దానిలో మళ్ళీ స్ట్రీమింగ్ సర్వీసెస్ దొరుకుతాయి కాబట్టి వా దాంట్లో వాళ్ళు సబ్స్క్రిప్షన్ తీసుకొని ఆ యాప్స్ని యూస్ చేసేవాళ్ళు సో ఆ విధంగా వీళ్ళు తక్కువ డబ్బులకు మొబైల్స్ని ప్రొవైడ్ చేసినా సరే ఇలా సాఫ్ట్వేర్ పరంగా లేకపోతే సబ్స్క్రిప్షన్స్ పరంగా వాళ్ళకి డబ్బులు వచ్చేది సో అదే కాన్సెప్ట్ అంటే చైనాలో హిట్ అయ్యారు కదా వీళ్ళు ఈ ఓటీటీ యాప్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ మొబైల్లో ప్రొవైడ్ చేసిన కారణంగా వాళ్ళకి డబ్బులు వచ్చాయి కాబట్టి అదే కాన్సెప్ట్ని మైండ్లో పెట్టుకొని మనం గ్లోబల్గా ఎంట్రీ ఇద్దామని చెప్పేసి టూ థౌసండ్ సిక్స్టీన్లో మన ఇండియాలో ఎంట్రీ ఇచ్చి నాలుగు మంచి మొబైల్స్ తీసుకొచ్చారు దాంతోపాటే మంచి టీవీని లాంచ్ చేసేస్తారు ఫోర్ కే టీవీని టూ థౌసండ్ సిక్స్టీన్లో వీళ్ళు తీసుకొచ్చారు టూ థౌసండ్ ఎయిటీన్లోనే ఏమో షామి వాళ్ళు తీసుకొచ్చారు కావచ్చు కాకపోతే అంతకంటే ముందే టూ థౌసండ్ సిక్స్టీన్లోనే అప్పుడు చూసుకున్నట్టయితే ఇంకా కే కంటెంట్ కూడా మనకు మార్కెట్లో అవైలబిలిటీ లేదు సో ఆ టైంలోనే వీళ్ళు కే టీవీస్ తోటి ఎంట్రీ ఇవ్వడం స్టార్ట్ చేశారు అదే కాకుండా మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి మన ఇండియాలోనే ప్లాన్స్ పెట్టి ఈ మొబైల్స్ ని అసెంబుల్ చేయడం లాంటి కూడా వీళ్ళు ట్రై చేశారు ఇక ప్రమోషన్ గురించి మాట్లాడినట్టు ఇక మనం చెప్పనే అక్కర్లేదు సిద్ధార్థ మన జాకూర్ ఫిల్ డాడీస్ ఇలా చూసుకున్నట్టు అయితే చాలా పాపులర్ పాపులర్ సినిమా స్టార్లతోటి అడ్వర్టైజ్మెంట్లు చేయడం స్టార్ట్ చేశారు యూట్యూబర్స్ ఉంటారు కదా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళకైతే ఫ్రీగా రివ్యూ యూనిట్స్ని ఇవ్వడం స్టార్ట్ చేసేస్తారు దాంతోపాటే సూపర్ ఫ్యాన్స్ అని చెప్పేసి వీళ్ళ కమ్యూనిటీని క్రియేట్ చేసుకొని దాంట్లో ఎవరైతే ఇప్పుడు మనకు మీ మీకు సంబంధించిన ఎంఐకి సంబంధించిన ఒక కమ్యూనిటీ ఉంటుంది వన్ ప్లస్ వాళ్ళకి సంబంధించిన ఒక కమ్యూనిటీ ఉంటుంది కదా దాంట్లో ఫ్యాన్స్ ఉంటారు కదా సో అలానే వీళ్ళు సూపర్ ఫ్యాన్స్ అని చెప్పేసి వాళ్ళ దాంట్లో ఉండే ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్రీగా ఈ మొబైల్స్ని పంచడం దాంతోపాటు ఫ్రీబీస్ పంచడం సో విధంగా చూసుకున్నట్టయితే అడ్వర్టైజ్మెంట్స్ కోసం లెక్కకు మించి వీళ్ళు అంటే వీళ్ళు ఇండియన్ మార్కెట్లో మొబైల్స్ అన్ని సేల్ చేయడం కావచ్చు కాకపోతే అడ్వర్టైజ్ మాత్రం విపరీతంగా చేయడం స్టార్ట్ జనరల్ జనరల్గా మనకు ఆఫ్లైన్ కంపెనీస్ ఉంటాయి సార్ వివో ఒప్పో కంపెనీ సో వాళ్ళు ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ ఎందుకు ఇస్తారు అంటే వాళ్ళు ఆఫ్లైన్లో మొబైల్స్ని సేల్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఆన్లైన్తో పోల్చుకున్నట్లయితే చాలా ఎక్కువ ధరలో మొబైల్స్ అమ్ముతారు కాబట్టి అక్కడి నుంచి డబ్బులను వాళ్ళు రాబట్టుకుంటారు అడ్వర్టైజ్మెంట్ మీద ఎక్కువ ఖర్చు పెడతారు దాని తర్వాత డబ్బులను కూడా రాబడుతుంటారు కాకపోతే మనం ఈ గురించి మాట్లాడతాం అయితే వీళ్ళు ఫ్లిప్కార్ట్ తోటి పార్టర్షిప్ అయి మన ఇండియాలో మొబైల్స్ సేల్ చేసేవాళ్ళు విధంగా చూసుకున్నట్టయితే ఆన్లైన్ ద్వారా మొబైల్స్ సేల్ చేసేవాళ్ళు సో ఆన్లైన్ ద్వారా సేల్ చేసేటప్పుడు చాలా తక్కువ ప్రాఫిట్ కి మొబైల్స్ సేల్ చేసిన పరిస్థితి ఏర్పడుద్దు కాకపోతే ఇక్కడ చూసుకున్నట్టయితే వీళ్ళు పెట్టే ఖర్చుకి వీళ్ళకి వచ్చే ప్రాఫిట్కి పొంతం లేకుండా ఉండే సో ఆ కాలంలోనే నేను ఇంతకుముందు చెప్పినట్టు టైప్ సి తో కూడిన ని ప్రొవైడ్ చేశారు వీళ్ళు టూ లోనే సిక్స్టీన్లోనే ఇప్పుడు చూసుకున్నట్టయితే చాలా మొబైల్ కంపెనీస్ అనేవి మెల్లిమెల్లిగా టైప్ సి ని లాస్ట్ ఇయర్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నాయి సో అంతేకాకుండా మంచి డిస్ప్లే ఉండే మొబైల్స్ ని ప్రొవైడ్ చేస్తారు త్రీ పాయింట్ ఫైవ్ ఎం జాక్ని వాళ్ళు అప్పుడు ఎగర కొట్టారు ఇప్పుడు చూసుకున్నట్టు చాలా మొబైల్ కంపెనీస్ తీసేస్తున్నాయి కానీ ఆ కాలంలోనే త్రీ పాయింట్ ఫైవ్ ఎం జాక్ తీసేశారు సో మొత్తం చూసుకున్నట్టయితే ఫ్యూచర్ ప్రూఫ్ మొబైల్స్ అయితే వీళ్ళు మార్కెట్లో తీసుకొచ్చారు కాకపోతే కాకపోతే ఇక్కడ వీళ్ళకి తోట వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే వీళ్ళ సర్వీస్ అనేది అంత బాగుండేది కాదు సో వీళ్ళు మొబైల్స్ని మార్కెట్లో తీసుకొచ్చారు అడ్వర్టైజ్మెంట్ మీద పెట్టిన దృష్టి ఏదైతే ఉంటుందో వీళ్ళు ఆఫ్టర్ సేల్స్ మీద పెట్టడం మర్చిపోయారు దాని కారణంగా చాలామందికి డిస్ప్లే పరంగా ఇష్యూస్ వచ్చాయి సో ఆ ఇష్యూస్ కారణంగా వీళ్ళ నేమ్ ఏదైతే ఉంటుందో మెల్లిమెల్లిగా బ్యాడ్ అవ్వకుంటూ వచ్చింది సో మరి ఇంతటితో ఆగితే బాగుండు వీళ్ళు ఏం చేశారు ఇండియాలోకి వచ్చిన తర్వాత మళ్ళీ యూఎస్లో కూడా ఎంట్రీ ఇచ్చారు యూఎస్లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా ఇలానే వాళ్ళకు ఆఫ్టర్ సేల్ సర్వీస్ బాగా లేకపోయినా సరే చైనాలో ఉండే కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో అంటే వాళ్ళ మొబైల్లో కూడా చైనాకు సంబంధించిన స్ట్రీమింగ్ సర్వీసెస్ యాప్స్ ఇన్స్టాల్ చేసి అక్కడ నుంచి డబ్బులను రాబట్టచ్చులే అని చెప్పేసి వీళ్ళు భ్రమపడ్డారు కాకపోతే ఇప్పుడు చైనాలో అంటే యూట్యూబ్ బ్యాన్ కాబట్టి వాళ్ళ వేరే వేరే స్ట్రీమింగ్ సర్వీసెస్ని వాడుతూ ఉంటారు కాకపోతే మన ఇండియా వేరే కంట్రీస్ గురించి మాట్లాడినట్టయితే అక్కడ యూట్యూబ్ బ్యాన్ కాదు కదా సో ఎవరు మరి సబ్స్క్రిప్షన్ తీసుకొని మరి వీడియోస్ చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి వీళ్ళకి సంబంధించిన యాప్ సబ్స్క్రిప్షన్స్ ఎవరు తీసుకోలేదు సో ఇక్కడ వీళ్ళకి పెద్ద దెబ్బ పడిందని చెప్పేసుకోవచ్చు దాంతోపాటే వీళ్ళ మొబైల్స్ అనేవి కూడా మెల్లమెల్లిగా సేల్ అవడం అయిపోయాయి వీళ్ళు పెట్టే అడ్వర్టైజ్మెంట్ ఖర్చులు ఎక్కువ కాకపోతే సేల్ అయ్యే మొబైల్స్ అనేవి చాలా తక్కువ దాంతో దాంతోపాటు వేరే కంట్రీస్లోకి వెళ్ళేసి వీళ్ళు ఫెరారీ ఇంకా వేరే వేరే పెద్ద పెద్ద కంపెనీస్ తోటి కలిసి ఎలక్ట్రిక్ కార్ ప్రోటోటైప్ ని కూడా క్రియేట్ చేశారు సో ఒకప్పుడు వీళ్ళని టెస్ట్ లా కిల్లర్ అని కూడా చెప్పారు సో అప్పట్లో అంటే ఆ టూ థౌసండ్ సిక్స్టీన్ ఆ టైంలో ఎలక్ట్రిక్ కార్ గురించి ఆలోచించడమే పెద్ద విషయం సో అటువంటి టైంలో వీళ్ళు ప్రోటోటైప్ ని కూడా తీసుకొచ్చారు సోరా చూసుకున్నట్టయితే ఒకటే సంవత్సరంలో మేము యాపిల్ అయిపోవాలి అని చెప్పేసి బ్రాండ్ బిల్డింగ్ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేశారు కాకపోతే ఆఫ్టర్ సేల్ సర్వీసెస్ మీద కాన్సన్ట్రేషన్ వీళ్ళు చేయలేదు దాని కారణంగా వీళ్ళ సేల్స్ అనేవి తగ్గిపోయాయి సో మన ఇండియా గురించి మాట్లాడినట్లయితే వీళ్ళ కంపెనీ స్టార్ట్ అయిన ఒక సంవత్సరానికి తొంభై ఐదు పర్సెంటేజ్ ఉద్యోగులను వీళ్ళ కంపెనీల నుంచి తీసేశారు సో అలానే యుఎస్ఏ గురించి మాట్లాడినట్టయితే డెబ్బై శాతం ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తీసేశారు దానికి రీజన్ ఏంటి అంటే వీళ్ళ దగ్గర డబ్బు లేకుండా మొత్తం డబ్బులు అనే అడ్వర్టైజ్మెంట్ కోసం ఇంకా వీరు వేరే వేరే ప్రాజెక్ట్స్ అంటే ఫిల్మ్ ప్రొడక్షన్ దాంతోపాటు టీవీ మార్కెట్ క్రౌడ్ కంప్యూటింగ్ ఎలక్ట్రిక్ కార్ సో ఇలా ఒకటని కాకుండా అన్ని ఫీల్డ్స్లలో వేలు పెట్టారన్నట్టు అంటే ఒక పడవ మీద ప్రయాణం కాకుండా రకరకాల పడవల మీద ప్రయాణాలు చేద్దామని ట్రై చేశారు ఒకటే సంవత్సరంలో మేము చాలా ఎత్త ఉన్నత శిఖరాలకు అని చెప్పేసి వీళ్ళు అనుకున్నారు అదే ఇప్పుడు మనం వేరే కంపెనీస్ ఒప్పో రియల్మీ లేకపోతే స్వామి గురించి మాట్లాడినట్టయితే వీళ్ళు మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా వాళ్ళని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు ఆఫ్టర్ సేల్ ఆఫ్టర్ ఆఫ్ సేల్ సర్వీస్ని మెరుగుపరుచుకున్నారు వీళ్ళు కూడా తక్కువ ప్రజలకే మొబైల్స్ ఇస్తూ ఉంటారు కాకపోతే బేసిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని వీళ్ళు మర్చిపోలేదు సో యూజర్స్కి వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎలా సాల్వ్ చేయాలి సర్వీస్ సెంటర్స్ని ఎలా ఏర్పాటు చేయాలి ఇటువంటి చాలా విషయాల మీద కాన్సల్ట్రేషన్ చేశారు కాబట్టి వీళ్ళు మెల్లిమెల్లిగా ఇండియన్ మార్కెట్లో నిలదొక్కున్నారు అది ఎల్ఈటివీ గురించి మాట్లాడినట్టయితే వీళ్ళు మెయిన్ విషయాలు మర్చిపోయి అడవైజ్మెంట్ మీద బ్రాండ్ బిల్డింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేస్తారు సో దాని కారణంగా వీళ్ళు అప్పులల్లో వెళ్ళాల్సిన పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి బ్యాంక్ కరప్ట్ అయిపోయారు సో ఎవరైతే ఈ వీళ్ళకు మొబైల్స్ని సప్లై చేస్తూ ఉంటారో దాంతోపాటు డీలర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ డబ్బులు ఇవ్వని కారణంగా వీళ్ళ మీద కేసులు కూడా ఫైల్ అయ్యాయి దాంతోపాటు పెద్ద పెద్ద వాళ్ళు దీనిలో ఇన్వెస్ట్మెంట్లు కూడా చేశారు సో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్లు కూడా తిరిగి ఇవ్వలేని పరిస్థితుల్లోకి వీళ్ళు వెళ్ళేసరికి మొత్తానికి ఒక సంవత్సరంలో ఎంత వేగంగా అయితే వీళ్ళు ఇండియన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చారో అంతే వేగంగా కనుమరుగైపోయారు ప్రజలు చూసుకున్నట్టయితే చైనాలో మళ్ళీ వీళ్ళు నిలదొక్కుకోవడానికి ట్రై చేస్తున్నారు అయితే ఇప్పుడు వీళ్ళు గ్లోబల్గా రావాలి అంటే మాత్రం వీళ్ళ మీద అంత మంచి ఇంప్రెషన్ అయితే లేదు ఎందుకంటే వీళ్ళు చేసిన పనులు అటువంటివి చాలామందిని ముంచారు సాఫ్ట్వేర్ కరెక్ట్ ప్రొవైడ్ చేయలేదు మొబైల్స్ అయితే బాగానే తీసుకొచ్చారు కాకపోతే ఆఫ్టర్ సేల్ సర్వీస్ అనేది ఒకటి ఉంటుంది కదా దాన్ని కూడా వీళ్ళు నిలబెట్టుకోవాలి సో అవన్నీ వీళ్ళు చేయని కారణంగా మరి మళ్ళీ గ్లోబల్లోకి ఎంట్రీ ఇస్తారా లేదా అనేది చూడాలి ప్రజెంట్ చైనాలో చూసుకున్నట్టయితే మాత్రం మనకు ఐదు వేలకే ఐఫోన్ థర్టీన్ లాగా కనిపించే ఒక మొబైల్ అయితే తిరిగి లాంచ్ చేసేసారు సో ఫ్రెండ్స్ మరి దీని నుంచి మీరేమనుకుంటున్నారు ఎల్ఈటీవీ అనేది ఈ కంపెనీ అనేది మళ్ళీ ఇండియన్ మార్కెట్లోకి వచ్చి మంచి మొబైల్స్ని మీకు తక్కువ ధరకు ప్రొవైడ్ చేస్తే మళ్ళీ ఆ కంపెనీని మీరు ట్రస్ట్ చేస్తారా లేదా కింద కామెంట్లో రాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ